నెల్లూరు జిల్లా సంగం పల్లిపాలి రహదారి మార్గంలో పంటకాలువపై ఉన్న కల్వర్టు ప్రమాదవశాత్తు కుంగింది. దీంతో ఆ రహదారిలో ప్రమాదం పొంచి ఉంది. రోడ్డుపై ఉన్న కల్వర్టు కుంగి పెద్దగుంట ఏర్పడి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారింది. వాహనదారులు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రాకపోకలు సాగించే రోడ్డుపై అధికారులు కనీసం ప్రమాద సూచిక బోర్డు కూడా పెట్టకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. కల్వర్టు ఒకవైపు పూర్తిగా కుంగి దెబ్బతింది. ఆటోలు, బైక్లు ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నాయి. పెద్ద వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వెనుదిరుగుతున్నాయి. కల్వర్టు వద్ద ఇరిగేషన్ అధికారులు వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ఆ రహదారి మార్గంలో తక్షణ మరమ్మత్తు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. సంగం నుంచి ముంబై రహదారి మీద పల్లిపాలెం పోయే రూట్లో గతంలో ఇక్కడ పడపాలెం కాలం నుంచి నీళ్లు పోయేది ప్రభుత్వం అనేవాళ్ళు. అది ఈ రోడ్డు వేసే క్రమంలో కొంచెం దెబ్బతిని ఉండింది. ఇప్పుడు ఈ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ నిర్మాణం జరిగినాక ఈ సంగం గ్రామం టౌన్లోంచి తిరుక్కొని వచ్చేదానికంటే ఈ రూట్ పల్లిపాలెం రూట్లో ముంబై రహదారి మీద పోయేదానికి షార్ట్కట్ అయ్యే కారణంగా అన్ని వాహనాలు ఈ దారిలో పోతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈరోజు అంతంత మాత్రంగా ఉన్న తూము మొత్తం పడిపోయి అటు ఇటు పోయేదానికి రహదారి లేకుండా పోయింది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఏదైనా సూచిక బోర్డులు ఏర్పాటు చేసేది కానీ ఏదైనా ప్రమాదాలు జరగకుండా ముందుగానే సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి ఆ మొత్తం అనేదాన్ని ఆ పడపాలెం కాలంలోని ఆ పొలాల్లోకి నీళ్లు పోయే ఆ కాలంని వెంటనే బాగు చేయించి మరమ్మత్తులు చేయించాలని చెప్పి మేము తెలియజేస్తాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.